మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం వద్ద గోదావరి ఉరవళ్ళు తొక్కుతుందని చెప్పాలి. అయితే మా వెంకటాపురం వాజేడు పేరూరు దగ్గర అట్లాగే చెర్ల తాలిపేరు కూడా ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీ వర్షాలు గోదావరిలోకి కలవడం వల్ల భద్రాచలం వద్ద నిన్న 8 గంటలకి మొదటి ప్రమాద హెచ్చరిక అంటే 43 దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అట్లాగే ఇప్పుడు దాదాపు 48కి చేరుకుంటుంది. 2వ ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గోదావరిలో వాటర్ నిన్న భారీగా పెరుగుతుందంటే మనం చూడొచ్చు. గోదావరి దాదాపు స్నానాల గట్టు పూర్తిగా కూడా మునిగిపోయింది. అక్కడ మొత్తం కూడా మెట్లకి పూర్తిగా కూడా మునిగిపోయి అంటే 48కి దగ్గరలో ఉండడంతో నిన్న జిల్లా కలెక్టర్ గారు జితేష్ గారు అట్లాగే జిల్లా ఎస్పి గారు రోహిత్ రాజు గారు కూడా భద్రాచలం వచ్చి గోదావరి పెరుగుతున్న విధానాన్ని పరిశీలించడం జరిగింది. అయితే కలెక్టర్ గారు ఏదైతే ముంపుకి గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలకు కూడా వాళ్ళు ఖచ్చితంగా ముంపుకి గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా సురక్షితమైన ప్రదేశానికి రావాలని చెప్పని అధికారులు చెప్తున్నారు. మనకి ఎప్పుడూ కూడా ఇక్కడ భద్రాద్రి రామయ్య మెట్ల దగ్గరికి గోదావరి వస్తుంది అని చెప్పని మనం మీడియా ద్వారాగా అంటూ ఉంటాం. అట్లాగా గోదావరి ఎప్పుడు కూడా 3వ ప్రమాద హెచ్చరిక వచ్చినా కూడా భద్రాద్రి రామయ్య మెట్ల దగ్గరికి రావడం అనేది జరగదు. అయితే ఆ వాటర్ ఎలా వస్తుందంటే ఇక్కడ విస్తా కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి అంటే భద్రాద్రి రామయ్య పాదాలు దగ్గర మెట్ల దగ్గర ఉన్నటువంటి విస్తా కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఆ వాటర్ మొత్తం కూడా ఇట్లాగా పైప్ లైన్ ద్వారాగా జంబో మోటార్స్ ని అమర్చి అధికారులు ఎప్పుడూ లేని విధంగా గోదావరిలోకి చుక్క నీరు కూడా భద్రాద్రి గుడి దగ్గర ఆవరణలో లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లా పిఓ రాహుల్ గారు అట్లాగే ఆర్డీఓ దామోదర్ గారు కూడా ఈ పర్యవేక్షణ చేసి ఇక్కడ వాటర్ ఏ విధంగా కూడా ఇక్కడ ఉండకోకుండా కూడా చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మనం దాదాపు 48కి వస్తున్నాము అంటే 2వ ప్రమాద హెచ్చరిక కూడా దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాదాపు ముంపు గ్రామాలు అంటే ఆంధ్రాలో కలిసినటువంటి ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో కోనవరం చింతూరు విఆర్పురం ఇవన్నీ కూడా పూర్తిగా కూడా ఇక్కడ రోడ్డు బ్లాక్ అయిపోవడం జరిగింది. అక్కడి నుంచి రాకపోకలు కూడా మొత్తం కూడా బంద్ అవడం జరిగింది. అంటే దాదాపు ఇటు చూస్తే మనం ఏది చర్ల వెంకటాపురం ఇటు దుమ్మగూడెం ఇటు వెళ్తే కూడా ఇటు కూడా రూటు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అటు కూడా రూటు కూడా రావట్లేదు. అంటే భద్రాచలం టౌన్ తప్పించి మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం కూడా బ్లాక్ అయింది. ఒక్క ఏది కొత్తగూడెం నుంచి వచ్చే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే రూటు మాత్రమే ఉంది. 3వ ప్రమాద హెచ్చరిక ఒకవేళ జారీ అయితే మాత్రం బ్రిడ్జి దగ్గర కూడా రాకపోకలు నిలిపివేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ ఎటువంటి ఇబ్బందులు పడుకోకుండా ముంపు గురయ్యే ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారని చెప్పాలి. కొంతమంది ఇంకా పునరావాస కేంద్రాలకి రాకపోవడంతో వాళ్ళని అధికారులు బుజ్జగించి ఏదో రకంగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇప్పుడు మా జిల్లా మంత్రులు కూడా భద్రాచలానికి వచ్చి ఈ ఇక్కడ ఉన్న పరిస్థితిని ఫ్లడ్ యొక్క పరిస్థితిని కూడా వాళ్ళు చూసే పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ బాలసూర్యతో నాగరాజ్ సుమన్ టీవీ భద్రాచలం.